నాకు వ్యక్తిగతంగా చాలా కాలం నుంచి ఉన్న కోరిక ఏంటంటే కడప జిల్లాకు వచ్చి ఒంటిమిట్టలో ఒక రోజు రాత్రి నిద్ర చేయాలి అని చెప్పేసి రాముల వారి దర్శనం ఉదయం చేసుకుని అభిషేకంలో పాల్గొనాలని ఇప్పటి నుంచో కోరుకుంది. నేను కూడా టీటీడీలో పనిచేస్తున్నాను కాబట్టి అది ఇవాళ కోరిక తీరినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఒంటిమిట్టని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, ఒక పర్యాటక కేంద్రంగా గొప్ప గుర్తింపు వచ్చేలాగా చేస్తున్నందుకు ప్రత్యేకంగా నేను కలెక్టర్ గారిని వ్యక్తిగతంగా నేను అభినందిస్తా ఉన్నాను. చాలా బాగున్నాయి అక్కడ ఏర్పాట్లు, చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. రెండవది, నా ప్రత్యేకంగా ఈరోజు నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే నిన్నటికి నిన్న హైకోర్టులో దాదాపు 10 పైన కేసులు ఈ ఎలక్షన్ జరగనివ్వకుండా అడ్డుకోవటానికి బహుశా ఆఖరి ప్రయత్నం కింద మళ్ళీ ఒక 10 రిట్ పిటిషన్స్ ఫైల్ అయ్యాయి. ఈ 10 రిట్ పిటిషన్స్లో పెద్ద పెద్ద లాయర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి ఎందుచేత ఎలక్షన్లు జరగకూడదు అని చెప్పేసి గట్టిగా వాళ్ళ వాదనలు వినిపించారు. ఈ వినిపించిన పెద్దవారిలో సాక్షాత్తు అడ్వకేట్ జనరల్ కూడా, రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కూడా ఉన్నారు. ఉన్నప్పటికీ హైకోర్టు, రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయవాది అశ్విని కుమార్ సమర్థవంతంగా రాజ్యాంగంలో ఉన్న కేసులు, రాజ్యాంగంలో ఉన్న అధికరణాలని చెప్పటం చేత మాన్య హైకోర్టు కూడా ఈ ఎన్నికలు జరుగుతున్న ప్రక్రియని అడ్డుకోము అని చెప్పి సుస్పష్టంగా చెప్పారు. అంతకుముందు డివిజన్ బెంచ్లో చెప్పిన మాటనే తర్వాత సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ హైకోర్టులో పడిన కేసుల్ని ఒక అనిశ్చిత వాతావరణాన్ని కలిగించిన నేపథ్యంలో దీనికి చివరికి ముగింపు వచ్చింది. ఇక ఎన్నికలకి ఎటువంటి అడ్డంకి లేదు, ఎన్నికలు సజావుగా ఏ పరిస్థితుల్లోనైనా ఏ శక్తి కూడా అడ్డుకోలేదు, ఇది జరుగుతుంది అని చెప్పి మనవి చేయడానికి నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నా. ఇక మూడవది, జిల్లా పేరే వైఎస్ఆర్ జిల్లా. నేను ఈ జిల్లాలో వైఎస్ఆర్ హీఈ్ వన్ ఆఫ్ అవర్ టాలెస్ట్ లీడర్స్. వారి దివంగత ముఖ్యమంత్రి వారి పేరు మీద ఏర్పడిన జిల్లాలో ఒక అధికార సమావేశంలో ఈరోజు పాల్గొనటం అనేది నాకు చాలా సంతృప్తికరమైన విషయం. చాలామందికి తెలియదు, నా కెరియర్లో ఒక గొప్ప మలుపు వచ్చింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారి దగ్గర పనిచేయటం ద్వారానే. ఆయన నన్ను గుర్తించి 3 సంవత్సరాలు ఫైనాన్స్ సెక్రటరీగా నన్ను ఎన్నిక చేసి పెట్టుకున్నారు. ఆ తర్వాత వారే నన్ను ఒక ప్రత్యేక పరిస్థితుల్లో రాజ్భవన్లో ఉన్నత బాధ్యతల కోసం ఆయనే నన్ను ఆశీర్వదించి పంపించారు. అట్లా వెళ్ళిన వ్యక్తిని నేను రాజ్భవన్లో 7 సంవత్సరాల పాటు ఉండిపోయి రాజ్భవన్ ఆశీస్సులతో నేను ఎలక్షన్ కమిషనర్ అయ్యాను. ఎవరి ఆశీస్సులతో కాదు, చివరికి ఆశీస్సులన్నీ వైఎస్ఆర్ గారు చూపిన అభిమానం వలన వచ్చాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుచేత నా హృదయంలో ఆయనంటే ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం, గుర్తింపు ఉంటుంది. ఇంకో విషయం మీతో మనవి చేయదలుచుకుంది ఏంటంటే వైఎస్ఆర్ గారులో ఒక లౌకిక దృక్పథం ఉంది, రాజ్యాంగ వ్యవస్థల పట్ల గొప్ప గౌరవం ఉండేది ఆయన. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అనేక కీలక అంశాల్లో నిర్మమాటంగా, నిర్భయంగా మా అభిప్రాయాల్ని వ్యక్తీకరించే భావ స్వేచ్ఛ ఇచ్చిన మనిషి ఆయన. ఎప్పుడు ఒక అభిప్రాయం ఇచ్చిన దానివల్ల ఆయన ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు తప్పుబట్టలేదు, ఏ రోజు తప్పుబట్టలేదు, ఏ రోజు ఆయన ఆదరం ఏమాత్రం దానివల్ల తగ్గలేదు. అటువంటి విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి వారు కాబట్టే ఆ స్ఫూర్తితో మేము తీసుకున్న నిర్ణయాల వల్ల తర్వాత చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ ఫైనాన్స్లో సెక్రటరీగా పనిచేసి అనేక కీలకమైన ప్రాజెక్టులు కావచ్చు, వీటిలో కావచ్చు, వీటిల్లో వీటన్నిటిలోనూ నా సంతకాలు ఉన్నప్పటికీ నేను ఎప్పుడూ ఏ సందర్భంలోనూ ఇబ్బంది పడలేదు. ఎందుకంటే నా అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరిచే భావ స్వాతంత్రం ఇచ్చారు, ఇచ్చిన దాన్ని నేను ఉపయోగించుకున్నాను. నేను ఎప్పుడు నిజాన్ని నిర్భీతిగా చెప్పే వ్యక్తిని కావటం చేత నాకు ఎప్పుడూ ఇబ్బంది లేదు. తర్వాత ఇటీవల ఈ చాలా వచ్చిన కొన్ని పరిణామాల దృష్ట్యా వచ్చిన సిబిఐ కేసెస్లో కూడా నేను ప్రధాన విట్నెస్ని. కొన్ని చాలా విషయాల్లో నేను ఇవరికే సాక్ష్యం చెప్పాను, మళ్ళీ రేపు కోర్టులో కూడా నిలబడి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం కూడా నాకు ఉంటుంది. నాకు ఎటువంటి భయం లేదు, సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే అపెక్స్ కోర్టు ఇలాంటి కేసెస్లో సాక్ష్యం చెప్పే వాళ్ళకి అనేక రక్షణలు ఇచ్చారు. నాకు విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. నాకు ఇది అపెక్స్ కోర్టు నాకు ఇచ్చిన మద్దతు. అంచేత ధైర్యంతో నిజంతో నిర్భీతితో నిన్న మాట్లాడాను, ఇవాళ మాట్లాడాను, రేపు మాట్లాడతాను. నన్ను ఏ శక్తి అడ్డుకోలేదు. ఎందుకంటే నిజం అనేదాన్ని మనం చెప్పినంత కాలం మనకి ఎటువంటి ఇబ్బందిలో పడరు అని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఈ నిజం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిందే నిజం, కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిందే వేదం. ఈ కాన్స్టిట్యూషన్ రూపకర్త అంబేద్కర్ గారు, ఆయన ఏం చెప్పారు? ప్రజాస్వామ్యం బలపడాలి అంటే, ప్రజాస్వామ్యంలో వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే ప్రజలందరూ హెచ్చు సంఖ్యలో పాల్గొనాలి. అలా పాల్గొంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. విభిన్న స్వరాలు కలిసి ఉన్నదే ప్రజాస్వామ్యం. విభిన్న స్వరాల్లో నుంచి ఏకతత్వాన్ని మనం తీసుకురావాలి. అది ప్రజాస్వామ్య దృక్పథం. ఈ దృక్పథం ఇవన్నీ ఏర్పడాలి అంటే ఎన్నికలు అనేవి ఉండాలి, ఎన్నికలు అనేవి సరైన కాలంలో జరగాలి. మరి నేను చేస్తున్నది ఏంటి? ఎన్నికలు జరుపుతున్నాను. నన్ను ఎన్నికలు జరపమంది ఎవరు? రాజ్యాంగం. రాజ్యాంగం చెప్పింది నేను చేస్తున్నప్పుడు నన్ను ఎవరైనా తప్పుపడితే అది ఎంత హాస్యాస్పదం అని చెప్పి మీ ద్వారా నేను అందరినీ, ఈ పెద్దలందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను. నాకు ఇప్పటికీ నేను చేస్తున్న తప్పు ఏంటో నాకైతే అర్థం కాలేదు. నేను కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా కనుక చేసినట్లయితే తప్పు. మాన్య డివిజన్ కోర్టు ఏమంది? ఎలక్షన్లు పెట్టమంది. నేను తీసుకున్న ప్రొసీడింగ్స్ కరెక్ట్ అంది. ఆ తర్వాత మాన్య సుప్రీంకోర్టు ఏమంది? ఎలక్షన్ కమిషనర్ చేసింది చాలా కరెక్టు, ఎలక్షన్ కమిషనర్ని మీరు అడ్డుకోవద్దు అని చెప్పి చెప్పారు. సుప్రీంకోర్టు ఉద్యోగుల్ని చెప్పారు, అందరికీ చెప్పారు, వ్యవస్థలను గౌరవించమని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఏమవుతుంది? లా ఆఫ్ ల్యాండ్ అవుతుంది. లా ఆఫ్ ల్యాండ్ని మీరు గుర్తించకపోతే అది ఎంత అవివేకం, అపరిపక్వత. రాజ్యాంగాన్ని గౌరవించాలి, సుప్రీంకోర్టుని గౌరవించాలి, వ్యవస్థల్ని గౌరవించాలి. దేన్ని గౌరవించక మావాదమే పిడివాదం అంటే, అదే నెగ్గుతుందంటే అది సహేతుకం ఎట్లా అవుతుంది? కానే కాదు. రాజ్యాంగంలో అందుకనే ఎలక్షన్ కమిషన్ ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా అన్ని ఎలక్షన్ కమిషన్లు, అన్ని వ్యవస్థలు పోటీతత్వాన్ని కోరుకుంటాయి. రాజ్యాంగాల్లో పోటీలు లేదనుకుంటే అసెంబ్లీలకి పోటీలు జరగకుండా మనం చేయగలమా? పార్లమెంటుకు లేకుండా చేయగలమా? అసెంబ్లీలకి పోటీ కావాలి, పార్లమెంటుకు పోటీ కావాలి, గ్రామ పంచాయతీలకు వచ్చేసరికి పోటీ వద్దు, ఏకగ్రీవాలు కావాలి. ఏకగ్రీవాలు అయితే మీ గ్రామాలకి మంచిది, లేకపోతే చెడిపోయే వాదనలో ఎట్లాంటివి విశ్వసిస్తాం మనం? ఇప్పుడు గ్రామాల్లో కూడా చాలామంది, ఇంతకుముందు కనుక చూసినట్లయితే కడప జిల్లాలో కనుక చూసినట్లయితే గతంలో 2006లో 30% ఉండే ఏకగ్రీవాలు 2013 ఎన్నికల్లో 20% పడిపోయాయి. ఇప్పుడు కనుక ఎన్నికలు కనుక పెట్టి ఇప్పుడు అందరికీ కనుక స్వేచ్ఛాయుత వాతావరణంలో కనుక జరిగినట్లయితే గతంలో ఉన్న 20% కంటే కూడా తగ్గచ్చు, తగ్గకపోవచ్చు కూడా, అది వేరే సంగతి. ఎలక్షన్ కమిషన్కి ఏకగ్రీవ ఎన్నికల మీద నిశ్చయమైన అభిప్రాయం ఉంది. అన్ని ఏకగ్రీవ ఎన్నికలు తప్పు అని ఎలక్షన్ కమిషన్ అంటుంది. కొన్ని గ్రామాల్లో, కొన్ని సందర్భాల్లో, కొన్ని పెద్దలు వాళ్ళ ఉన్న నాయకత్వం ఉన్న నేపథ్యంలో సామరస్యత ఉంటుంది, అనుకూలత ఉంటుంది. అలా చేసుకునే ఏకగ్రీవాల్ని ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకించింది. కానీ అసాధారణంగా ఏకగ్రీవాలు అనే పేరుతో గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీలో జరిగిన మూసలో కనుక పెరిగినట్లయితే అది సమర్థనీయం కాదు, వాంఛనీయం కాదు, అది న్యాయసమ్మతం కాదు, చట్టసమ్మతం కానే కాదు, అది నైతికంగా కూడా అది కరెక్ట్ కాదు. అలాంటి ఏకగ్రీవాలను మనం కోరుకోవద్దు అంటున్నాం, అలాంటి ఏకగ్రీవాలు తప్పు అంటున్నాము, అట్లాంటి ఏకగ్రీవాలని వెళ్ళి ప్రచారం చేయొద్దు అంటున్నాం. అందుకనే ఏకగ్రీవాల కోసం వచ్చిన అడ్వర్టైజ్మెంట్లు వీటన్నిటినీ నేను నిలుపుదల చేయమని చెప్పి కమిషనర్ INPR సంజయ్ శ్రీ కూడా కోరటం జరిగింది. భావ ప్రక్రియలో స్వేచ్ఛ మాలంగా ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని సామాజిక నాయకత్వం తీసుకోవాలి అని బలహీన వర్గాలు, వెనకబడిన తరగతుల వారు, మహిళలు ముందుకు రావటం అనేది సమాజానికి మంచి ఆశాకిరణం. దీనివల్ల సమాజం బలపడుతుంది, వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం వస్తుంది, వాళ్ళల్లో నాయకత్వ లక్షణాలు వస్తాయి, వాళ్ళల్లో పరిణితి పెరుగుతుంది. అందువల్ల సంస్థలకి జవసత్వం వస్తుంది. ఈ విధులు నిధులు ఎదురిగి మనం ఇస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా సామాజిక బాధ్యత దీన్ని కనుక స్వీకరించినట్లయితే ఈ వ్యవస్థలకి ఒక జవాబుదారీతనం వస్తుంది, గుర్తింపు వస్తుంది, మంచి పని చేసే పోకడ కూడా వస్తుంది. కాబట్టి ఏకగ్రీవాలు వద్దు అని చెప్తున్నాం. అందుకనే దీంట్లో భాగంగా ఈ ఏకగ్రీవాలని ప్రభావితం చేసే ప్రోత్సహించే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఈ రోజు నుంచి షాడో టీమ్స్ పెడుతున్నాం. వాళ్ళందరినీ కెమెరా టీమ్స్ అవన్నీ కూడా ఫాలో అవుతాయి. అవి జరిగిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి మళ్ళీ ఏకగ్రీవాలని మీటింగులు పెట్టి ప్రచారం చేసి ఆర్భాటం చేసి ఏదన్నా కనుక చేసినట్లయితే వాళ్ళని గ్రౌండింగ్ కూడా చేస్తాం. తప్పనిసరిగా వాళ్ళని గ్రౌండ్లో కూర్చోబెట్టి ఇంటికే పరిమితం చేస్తాం. దీంట్లో భాగంగా మనం అందరికీ సమాన న్యాయం కల్పించాలి అనేది లక్ష్యం. సమాన న్యాయం కల్పడాలంటే వెనకబడిన వాడిని కూడా ప్రోత్సహించడమే సమన్యాయం అవుతుంది. అట్లాంటి వాళ్ళు కూడా ఎలక్షన్లో అధికారానికి అంచుల్లో లేకుండా దూరంగా ఉన్నవాళ్ళు కూడా ఎలక్షన్లో కనుక వస్తామంటే ప్రోత్సహిద్దాం. వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికెట్స్ వస్తాయి, క్యాష్ సర్టిఫికెట్ వస్తాయి. ఇంతకుముందులాగా పీసీ సర్టిఫికెట్స్ అని మన జిల్లాలో ఒక సాంప్రదాయం ఉంది. ఈరోజు కలెక్టర్ గారు అందరూ కూడా మాట్లాడి ఈ రోజు నుంచి పీసీ సర్టిఫికెట్స్ ఉండవని చెప్పారు. ఈ రోజు నుంచి ప్రతిపక్షాల వాళ్ళ పేరు మీద వాళ్ళకి వేధింపులు ఏవి ఉండవు. ఇంతకుముందు కూడా ఆయన దృష్టిలో ఉండి లేవు. ఆయన తెలియక ఏదన్నా కనుక ఉంటే దీన్ని ప్రత్యేక నిఘా నేత్రంతో చూస్తాం. వాళ్ళు ఎవరిని ఎలక్షన్లో పోటీ చేసే వాళ్ళు కానీ వాళ్ళని కానీ వెంటాడటం, వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టడం అలాంటివన్నీ కూడా చేయమని చెప్పారు. అది న్యాయం, అది ఎలక్షన్లో ఉండాల్సిన సంస్కారం. ఇకపోతే జిల్లాలో జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ యంత్రాంగం అద్భుతమైన ఏర్పాట్లు చేస్తుంది. మేము రోజుల్లో చేసేదానికంటే ఈ పనితనం కంటే ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం వీటన్నిటిని ఉపయోగించుకుని ఈరోజు కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ మా రోజుల కంటే ఎన్నో అడుగులు ముందున్నారు. వాళ్ళు నేను యంత్రాంగాన్ని పూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఇంతకంటే మెరుగ్గా ప్రణాళికలు రచించడం అనేది కానీ ఇంతకంటే మెరుగ్గా చేయాలని కానీ గతంలో ఉన్న ఏమాత్రం ఉన్న చెడ్డ పేరైనా సరే రాకూడదన్న ధ్యేయంతో చేయటాన్ని నేను చాలా స్వాగతిస్తున్నాను. ఇది పాజిటివ్ దృక్పథంతో స్వీయ దృక్పథంతో ఎవరి పాటికి వాళ్ళు అంచనా వేసుకుని తమకున్న దీంతో చేస్తున్న పని. జిల్లాలో యంత్రాంగం అధికారులతో అందరితో కూడా సమావేశమైనప్పుడు అందరూ కూడా అదే మాట చెప్పారు. మీరు పత్రికా దీనికి సమావేశానికి వెళ్ళినప్పుడు మా అందరి తరఫున కూడా చేయండి, మెరుగైన పనితీరు కనబరచకపోతున్నాం, అందరూ ఒకే పద్ధతిలోనే పనిచేస్తున్నాం, భిన్న సంస్కృతులకి తావులేదు, అందరూ ఒకే మాట మీద ఒకే పద్ధతిలో ఒకే మూసలో పనిచేస్తాం, స్వేచ్ఛాయుత ఎన్నికల కోసమే మేమందరం పనిచేయబోతున్నాము అని చెప్పి వాళ్ళందరూ కూడా జిల్లా అధికారులందరూ కూడా వ్యక్తం చేసిన ఏకాభిప్రాయం ఏదైతే ఉంటుందో అది అరుదైన విషయం, చాలా సంతోషకరమైన విషయం అని కూడా నేను చెప్తున్నాను. ఎప్పుడైనా కూడా మీరు సమాజంలో చూడండి, పనిచేసేవాడి మీద విమర్శలు ఉంటాయి, పని చేయని వాడి మీద ఎప్పుడూ ఏ విమర్శ ఉండదు. అంచేత ఇప్పుడు నా మీద విమర్శలు వచ్చినా నేను పనితనం ప్రదర్శిస్తున్నాను కాబట్టి నా మీద విమర్శలు వస్తున్నాయని అనుకుంటున్నాను. కానీ నేను ఏమీ చేయకుండా విజయవాడకే పరిమితమైన ఆఫీస్లో కూర్చుంటాను, లేకపోతే అసలు ఎన్నికలు జరపకుండా నేను ఎన్నికల కమిషనర్గా నా 31 మార్చి దాకా నేను పదవీ కాలం చేసి ఎటువంటి ఇది లేకుండా కృష్ణంగా కనుక చేస్తే అది కరెక్ట్ అయిన పరిస్థితి కాదు. అందుకని మనం పని చేయాలి, సానుకూలమైన దృక్పథంతో చేయాలి, మనం స్పందించాలి, మనం రాజ్యాంగాన్ని అమలుపరచాలి, రూల్ ఆఫ్ లాని అమలుపరచాలి. ఒక వ్యక్తుల పర్సనల్ ఎజెండాలని ప్రైవేట్ ఎజెండాలని అమలుపరచడానికి మనం లేవని చెప్పేసి నేను తెలియజేస్తూ ఇప్పటికే ఈ జిల్లాలో వచ్చాను. మళ్ళీ కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వస్తాను కానీ ఇట్లాంటి సమావేశాలు పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. ఫీల్డ్ విజిట్స్ కోసం ఎన్నికల మధ్యలో మళ్ళీ ఒకసారి వస్తానని చెప్పేసి చివరిలో ప్రెస్ కూడా ఒక ప్రత్యేక పాత్ర ఉంది ఎన్నికల్లో. అధికారులు మేము ఎంత చేసినా ఒక నిఘా నేత్రం కింద మేము రేపు ఒక నిఘా వ్యవస్థను తీసుకొచ్చి ఆ నిఘా వ్యవస్థ ద్వారా వచ్చిన ప్రతి కంప్లైంట్ని కూడా స్వీకరించాలని ఒక నిఘా యాప్ తయారు చేసినప్పటికీ మిమ్మల్ని మించిన నిఘా, మిమ్మల్ని మించిన ఈ రిపోర్టింగ్ వలన వచ్చే పారదర్శకతకి ఏది కూడా ప్రత్యామ్నాయం కాదు. ఈరోజు ప్రెస్ ఇక్కడే కాదు దేశంలో రాష్ట్రంలో అన్ని చోట్ల చురుగ్గా పనిచేస్తుంది. కాబట్టి సమస్యలు ఏవైతే ఉన్నాయో సత్వరమే కరెక్ట్గా సరైన పద్ధతిలో ఆఫీసర్స్ దృష్టికి వ్యవస్థ దృష్టిలో నలుగురు దృష్టిలో వస్తున్నాయి. కాబట్టి ఆ స్పందన వస్తోంది. అంచేత చురుకైన బాధ్యత ప్రెస్ స్వీకరించినందుకు ఈ జిల్లాలో స్వీకరించినందుకు నేను ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం